ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ చెప్పారు. రామగుండం పెద్దపల్లి మంత్రి నియోజకవర్గాల ఈవీఎంల భద్రత కోసం జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్తో పాటు మంచిర్యాల బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈవీఎంల భద్రత కోసం మంచిర్యాలలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సీపీ మంగళవారం సందర్శించారు. పోలీస్ అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనుసరించాల్సిన విధానాల పట్ల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన బందోబస్తుతో భద్రపరిచామని తెలిపారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్తో పాటు మూడంచెల భద్రత వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక పోలీసులు, ఆర్మీ అండ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అందుబాటులో ఉంచామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటలు సాయుధ బలగాలు పహారా కాస్తాయని సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టాస్క్ ఫోర్స్ మల్లారెడ్డి, రామగుండం సిఐ అజయ్బాబు, మంచిర్యాల రూరల్ సిఐ అశోక్, మంచిర్యాల మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య ఎస్ఐలు ఉన్నారు.